దేవుడు దేవుని నామానికి వందనాలు. ఈరోజు పగటి వేళ దేవుని యొక్క సన్నిధిలో, రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో ఏకముగా కలిసి వచ్చి దేవుని మహిమపరచడానికి దేవుడు కృపను దయచేసినందుకు దేవునికి వందనాలు. ప్రైజ్ లార్డ్. గత రోజుల్లో మనము యోసేపు గురించి నేర్చుకొని వస్తున్నాం. నిన్నటి దినాన మనం చెప్పింది మీకు అందరికి గుర్తుందా? ఎవరు ఏం చెప్పలేదు. ఏ విషయం గురించి మనం మాట్లాడాపాం? ఆహార భోజన విషయం గురించి. దేవుని బిడ్డలుగా మనం ఏం చేయాలి? భోజన విషయములో, ఆహారం ఇచ్చే విషయములో, అతిథి సల్కార విషయములో ఏముండాలి? జాగ్రత్త వహించుకోవాలి. ఎందుకంటే అది కూడా మన రక్షణ జీవితానికి ఆధారపడిన ఒక విషయం. మనం దేవుని గౌరవిస్తే అతిథిని కూడా ఏం చేస్తాం? గౌరవిస్తాం. మన శత్రువుల్ని కూడా ఏం చేస్తాం? గౌరవిస్తాం. అవును కదా? అందుకే నిన్నటి దిన నేను చెప్పొచ్చి ఆపిన విషయం ఏంటంటే, తప్పిపోయిన కుమారుడు ఇంటికి తిరిగి వచ్చినప్పుడు వాళ్ళ నాన్న ఆయనకేం చేశారు? మంచి భోజన సదుపాయం చేసి ఆ నాన్నకు తగిన పదవిని రుజువుపరిచాడు. హలో, రక్షణ పొందిన తర్వాత కేవలం మన శరీరం మాత్రం మార్పు కాదు, మన ఆత్మకు కలిగిన మార్పు మాత్రం కాదు, మన ఆహార విధానములో కూడా మార్పు జరిగింది. ఉన్నారా? వస్త్రధారణలో కూడా మార్పు జరిగింది, మాటలాడిన మాటల్లో కూడా మార్పు జరిగింది, చూచిన చూపుల్లో మార్పు జరిగింది, అన్ని విషయములో మార్పు జరిగింది. రక్షణ అన్ని విషయానికి ఆధారపడుతుంది. ఉన్నారా? అందుకే నిన్నటి దిన మనం మాట్లాడిన వాక్యాంశం మీ అందరికీ అర్థమైందని ఆశించున్నాను. అందుకే మన ప్రార్థన వినపములో ఒక విషయం, అందుకే యేసయ్య నేర్పించిన ప్రార్థనలో ఏముంది? మా అనుదిన ఆహారం మాకు ఎందుకు దయచేయాలి? దేవుడు దయచేయకపోతే దేవుని యొక్క రాజ్యములో ఉన్న మహిమ మన ఇంట్లో కనిపించదు. హలో, మా అనుదిన ఆహారం మాకు ఇవ్వండి అని చెప్తే ఎక్కడున్న ఆహారం? పరలోకములో ఏ రీతిగా ఉన్న ఆహార సదుపాయం ఉందో, పరలోకం యొక్క రాజ్యము, దేవుడు అక్కడ రాజు, రాజుగారింట్లో ఉన్న ఆహార సదుపాయమే మన ఇంట్లో కూడా ఏం చెయ్యాలి? కనిపించి తీరాలి. అందుకే యేసయ్య ఆ ప్రార్థనలో ఆ మాటను కలిపింది. ఉన్నారా? కానీ మనం అందరూ ఏం చేస్తున్నాం? మన అందరం చేసిన ఏంటంటే, ప్రతి ప్రార్థనలో ఈ మాటని పలికేస్తుంటాం చివరి ప్రార్థన అని చెప్పి. ఉన్నారా? ఎవరు ఏం చెప్పట్లేదు. ఉన్నారా? అందుకే కొన్ని సంఘాలు, కొన్ని విశ్వాసులు, కొన్ని సేవకులు ప్రార్థన అయిపోయిన తర్వాత చివరికి ప్రార్థన పలుకుతారు. ఏ ప్రార్థన? మా పరలోకమైన తండ్రి. మీలో కూడా కొందరికి అది అలవాటు అనుకుంటా. అది కాదు, మన వ్యక్తిపర మనం రక్షణ అనుభవించిన తర్వాత అన్ని విషయములో మార్పు జరిగి తీరాలి. అదే నిన్నటి దిన మనం ఆలోచించుకొని కూర్చుని ముగించినది. ఈరోజు మనం చదువుకుందాం ఆది కాండ 32, 33 వచనం. ఆది కాండ 32, 33 వచనం. అతనికి వారికి అతనితో బోధనము చెయ్యుచున్న ఐగుప్తీయులకును వేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు ఎబ్రీయులతో కలిసి బోధనము చెయ్యరు, అది ఐగుప్తీయులకు హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు వారు అతని ఎదుట తమ తమ యాడు చొప్పున కూర్చుంటుంది. గనుక మనుషులు ఒకరి వైపు ఒకడు చూచి ఆశ్చర్యపడి. చూసారా? అక్కడ చదివిన వాక్యాంశాలు అతిథి సల్కారం గురించి చూసారా? హలో, ఉన్నారు అందరూ? యోసేపు భోజన ఆహార పానీయములన్నీ కూడా సిద్ధపరిచి తన తమ్ముళ్ళకు, అన్నయ్యలకు మాత్రం కాదు, ఆ దేశములో ఉన్న పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఏం చేశారు? కూర్చోబెట్టి భోజనం చేశారు. ఆ కాలంలో కులపిచ్చి ఎక్కువ ఉండేది ఆ కాలంలో, ఇప్పుడు కూడా ఉంది కదా.
ఇప్పుడు కూడా ఉంది. అందుకే అక్కడ రాయబడిన 32వ వచనంలో ఏం చేశారు, ఎబ్రియులు ఇస్రాయేలీలతో కలిసి భోజనం చేయరు, ఇస్రాయేలీలు ఎబ్రియులతో కలిసి భోజనం చేయరు. హలో, అంటే యోసేపుకి కులపిచ్చి ఉందా? ఎవరు చెప్పలే, శ్రీధరే చెప్పారు. యోసేపుకి కులపిచ్చి ఉందా? మళ్ళీ ఒకసారి 32వ వచనం చదవండి. అతనికిని వారికిని వారికిని అతని బోధనము చేయుచున్న ఐగుప్తీయులకు వేరు వేరుగా వడ్డించిరి. వేరు వేరుగా వడ్డించిరి. ఐగుప్తీయులు ఎబ్రీలతో కలిసి భోజనం చెయ్యరు. కలిసి భోజనం చెయ్యరు. ఐగుప్తీయులకు హేయము. ఐగుప్తీయులకు అది హేయము. జ్యేష్ఠుడు మొదలుకొని కనిష్ఠుని వరకు. చూసారా, తన ఇంటికి అన్యులను పిలిపించి భోజనం సదుపాయం చేయడానికి ఆత్మీకుడైన యోసేపు మనసేమైంది? అందరికి భోజనం ఒకటే. హలో, కానీ వడ్డించేటప్పుడు వారిని ఏం చేశారు, వేరు వేరుగా కూర్చోబెట్టారు. ఎందుకంటే ఐగుప్తీయులు ఏం చేయరు, ఇస్రాయిల్తో కలిసి కూర్చొని తినరు. ఉన్నారా? ఎందుకంటే వారి వారి ఐగుప్తీయుల యొక్క పద్ధతి ఏంటంటే, తినే ముందు వారి దేవతకి ఇచ్చిన తర్వాతే వారు తినేది. హలో, అందుకే కొందరు చూసారా, తినేటప్పుడు ఒక మెతుకు తీసేసి వేరేగా ఉంచే తింటారు. చూసారా? ఎందుకు అలా చేసేది? వారు సేవించిన ఒక కులదేవతో మతదేవతో ఏదో ఒకటి ఉంటుంది, దానిని తృప్తి పరిచేటట్టుగా వాళ్ళు తిన్న ఆహారం మొదటి ఎవరికి ఇస్తారు? కానీ ఇస్రాయేలీలు అలాగ ఒప్పుకోరు. ఇస్రాయేలీలు అలాగ ఏం చేయరు. ఇప్పుడు మీ ఇంటికి వచ్చి ఒకరు అలా చేస్తే మీరు ఒప్పుకుంటారా? కొందరైతే ఒప్పుకుంటారు, మేమైతే ఒప్పుకోము. నాకు తెలిసి ఉషా అనుకుంటా ఒకరోజు ఎవరు వాళ్ళ ఇంటికి వచ్చి భోజనం చేస్తే ఇలా తీస్తే ఎందుకు తీస్తున్నామని తిరిగి ప్రశ్న అడిగారు. ఉషా మీరే కదా అడిగింది. అడిగినప్పుడు ఆ మనిషికి కొద్దిగా వివేకం వచ్చింది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఐగుప్తీయులు ఇస్రాయేలీతో కలిసి ఏం చేయరు, భోజనం చేయరు. కానీ యోసేపుకున్న ఆత్మీయత చూడండి, ఇద్దరిని ఒకే బల్లలో కూర్చోబెట్టి వారి ఐగుప్తు ఇస్రాయేలీలో ఉన్న దేవుని యొక్క మహిమను చాటపరచగలిగేటట్టుగా తెలియపరచగలిగేటట్టుగా యోసేపు ఏం చేశాడు, అతిథి సత్కారం చేసి రుజువుపరిచాడు. హలో, అందుకే క్రైస్తవ జీవితంలో అతిథి సల్కార్యము ఒక ప్రాముఖ్య విషయం అవుతున్నది. అది సంఘ బిడ్డలకైనా అన్యులకైనా ఏం చెయ్యాలి, ఆహారము ఇచ్చి భోజన పానీయములు ఇచ్చి మనం సేవించుచున్న దేవుని యొక్క గొప్పతనం, మనం నమ్ముకున్న రక్షణ విధానం, మన విశ్వాస జీవితానికి ఆధారమైన విషయాలు ఏం చేయాలి, ఆహార విషయములోనే రుజువుపరిచి చూపించాలి. కొందరు ఉన్నారు దేవుని బిడ్డలు అయిన తర్వాత కొందరు ఇంటికి వెళ్ళి భోజనం చేయడానికి కూర్చున్నారు. మీది తినమండి, మీది తినమండి, మీది తాకమండి. కుష్ఠవ్యాధి వచ్చినప్పుడు తయారవుతారు అక్కడ. ఉన్నారా? ఎవరు ప్రేజ్లో లేదు. మీది తినమండి. ఆ చేసిన వాళ్ళు ఎంత కష్టపడి నిద్రమానుకొని చెమటగార్చుకొని ఎంతో ప్రయాసపడి వారు అది వండినప్పుడు సులకగా ఒక డైలాగ్ కొట్టేస్తున్నాం ఏమని, మేము ఇది తినమండి, నాకు ఇది నచ్చదండి, ఇది తింటే నాకు అరగదండి. మరి అలాంటప్పుడు ఎందుకు మీరు వాళ్ళ ఇంటికి వెళ్ళి అతిథిగా తినడానికి వెళ్ళింది, హోటల్కి వెళ్ళి తినచ్చు కదా. ప్రైజ్ లోడ్ ఎవరికి రావట్లే, ప్రైజ్ లోడ్ ఎవరికి రావట్లే. హలో, ఒకళ్ళు ఇంటికి వెళ్ళి భోజనం తినడానికి మనకి పిలిచి వాళ్ళు ఏమైనా వండి పెడితే ఏం చేయాలి, వారిని బాధ పెట్టేటట్టుగా మాట్లాడి వాళ్ళని ఏం చేయ, వాళ్ళ ప్రయాసాన్ని వారి కష్టార్జితాన్ని ఏం చేయకూడదు, చులకపరచకూడదు. అది ఆత్మీయులకున్న లక్షణం కాదు. హలో, అది ఆత్మీయులకు తగిన లక్షణం కాదు.
ఎవరు ప్రైజ్ లార్డ్ ఏం చెప్పట్లేదు. అందుకే అదొక ప్రాముఖ్య విషయం. ఎవరింటికైనా ఎవరి ఎవరి విందుకైనా ఎక్కడికైనా మనకి పిలిచి ఉంటే దేవుని బిడ్డలు అయితే అన్యులు అయితే పర్వాలేదు, దేవుని బిడ్డలు అయితే ఏం చేయాలి? అప్పుడు ప్రార్థన చేయొచ్చు కదా, దేవా ఇది తినగలిగే ఒక శక్తి సామర్థ్యం నాకు ఇమ్ము దేవా, దీని ద్వారా అవతలున్న మనిషికి గాయపరచకుండా వేదన పరచకుండా ఆయన ప్రయత్నాన్ని కొట్టివేయకుండా దేవా నన్ను సహాయపరచుము దేవా. వెంటనే తెచ్చినప్పుడే డైలాగ్ కొట్టేస్తే ఎలాగుంటుంది? ఆ ఇచ్చిన మనిషి మళ్ళీ ఇస్తారా మీకు భోజనం? మళ్ళీ ఆ ఇంటికి మీకు రానిస్తారా? ఎవరు కూడా. అప్పుడు వాళ్ళు మనసు మీ పట్ల ఎలాగుంటుంది? ఆరు మనసు మీ దేవుని గురించి ఎరిగే భావం ఎలా ఉంటుంది? హలో, లేకపోతే అది మీరు ప్లేట్లో వేసేస్తే మీరు తినకపోతే మీ పక్కనున్న మనిషికి అది ఇవ్వగలిగేటట్టుగా నీ మనసు రెడీ అవ్వాలి, సిద్ధం అవ్వాలి. అది ప్రేమతోనే ఆ ఆహారం నీ ప్లేట్లో వేసింది. ఓకే, నీవు తినలేదు, నీకు తినడం అది ఇష్టం కాదు, నువ్వు ఎప్పుడు అది తినలేదు, పోనీ తినలేని దానిని నీ పక్కనున్న వ్యక్తికి అది ఇచ్చివచ్చు కదా. అది చెయ్యరు, డైరెక్ట్గా మొహం మీద డైలాగ్ కొట్టేస్తారు, నేను తినను, నాకు ఇష్టం లేదు. అది అది ఆ వ్యక్తిని అవమానపరిచినట్టు. హలో, అందుకే అతిథి సల్కార్యములో దేవుని బిడ్డలు ఎప్పుడు ముందుగానే ఉండాలి. ఎందుకు తెలుసా? అన్నం ఇచ్చి ఆహారం ఇచ్చి కొందరిని ఆత్మీకతలో దేవుని వశములో తెచ్చుకోగలిగిన ఒక అనుభవం ఉంది. అందుకే ఏసయ్య జీవిత అనుభవంలో చూడండి, ఏ ఏ ఇంటికి వెళ్ళి ఆయన కూర్చొని భోజనం చేశారో, ఏ ఏ ఇంటికి వెళ్ళి ఆయన ఆహార పానీయం చేశారో, ఆ ఇల్లంతా రక్షణ అనుభవించి తీరారు. లేకపోతే ఏసయ్య ఒక భోజనం చేయడానికి ఇల్లులు తెరిచిచ్చారంటే వారి మనసు ఎంత గొప్పగా రక్షణ లోనకి పని చేసింది అని మనం అర్థం చేసుకోవాలి. 12 మంది శిష్యులకు ఇల్లు మొత్తం తినడానికి కావాల్సినవన్నీ ఇప్పేసి ఇచ్చారంటే ఆ విశ్వాసులకు మనసు ఆలోచించి చూడండి. హలో, ఉన్నారా అందరూ? అందుకే దేవుని బిడ్డలారా మనం ఏం చేయాలి? అతిథి సల్కారం నేర్చుకోవాలి. బైబిల్లో స్పష్టంగా దానిని రుజువుపరిచి చెప్తున్నది. మనం ఎవరింటికి అతిథిగా వెళ్ళినా, ఎవరైనా మన ఇంటికి అతిథిగా వచ్చినా వారికి ఏం చేయాలి? దేవునికి ఇచ్చిన ఘనత, దేవునికి ఇచ్చిన విలువనేం చేయాలి? మనం ఇచ్చుచున్న ఆహారము, మనం తినుతున్న ఆహారములు దానిని ఏం చేయాలి? కనిపించి రుచి చూపించి తెలియపరచాలి. నేను ఇది తిన్నది దేనికి తెలుసా? నాలో ఉన్న దేవుని యొక్క జీవం కలిగిన దైవత్వం నాలో ఉన్నదాన్ని బట్టి నిన్ను నా దేవుని గురించి రుచి చూపించడానికి నేనేం చేస్తా? దేనినైనా తిని నిన్ను దేవుని యొక్క వశములో చేర్చు చేసుకోవడానికి, దేవుని యొక్క వాక్యములో సిద్ధపరచడానికి నేను తయారింపు కలిగే ఒక రక్షణను అనుభవించిన దేవుని బిడ్డని. అందుకే యోసేపు ఇంటికి ఐగుప్తీయులు వచ్చారు, ఇటు ఇశ్రాయేలీయులు వచ్చారు, ఇద్దరికి కూడా ఏం చేశారు? ఆహారములో అతిథి సల్కారము చేసి వారికి ఏం కావాలి? భేదభావం కల్పించలేనట్టుగా, అవమానం కల్పించలేనట్టుగా అందరికీ ఒకే రీతిగా ఆహారం ఇచ్చి విడివిడిగా కూర్చోబెట్టినా ఏమయ్యింది? వారికి ఇచ్చిన దానికి ఇచ్చి రుజువు పరిచి చూపించాడు. అందుకే అక్కడ రాయబడిన మాట 33వ వచనం చదివితే అక్కడ కూర్చున్న వాళ్ళందరికీ ఆశ్చర్యం కలిగింది. ఉందా 33వ వచనం చూడండి. చూసారా, ఒకరి వైపు ఒకరు చూచుకొని ఆశ్చర్యపోయేటట్టుగా విందు తయారైంది. ఆశ్చర్యం ఎప్పుడు వస్తుంది? వారికి క్రమక్రమంగా కూర్చోబడింది. హలో, మీరందరూ ఇంటికాడ కుటుంబ సమేతంగా భోజనం చేస్తున్నారా? చేయకపోతే మీరు క్రైస్తవులు కాదు. రోజుకు ఒక్కరు
కనీసం రోజుకి రెండు సార్లు, లేకపోతే ఒకసారి రాత్రి భోజనమైనా కలిసి చేయాలి. పర్వాలే, ఒకరోజు రెండు రోజులు అటు ఇటు కావచ్చేమో, సేవకులం కాబట్టి కొన్ని కొన్నిసార్లు మనం తినేసి వస్తాం కాబట్టి, లేకపోతే ఇంకెక్కడైనా తినేసి వస్తాం కాబట్టి కొన్ని కొన్నిసార్లు ఇటు అటు కావచ్చు. కానీ ఇంటిలో ఉన్న సభ్యులు కలిసే భోజనం చేయాలి. అప్పుడే కదా చేపల కూర ఉంటే అందరికీ, అందరూ కలిసి తింటే అందరికీ ఒకేలాగా పంచవచ్చు. చాలా కుటుంబాల్లో గొడవ రావడానికి కారణం ఏంటి? ఒకరు ఎక్కువ తింటారు, ఒకరు తక్కువ తింటారు. అందుకే భోజనం చేసినప్పుడు దేవుని బిడ్డలు అందరూ కలిసి ఇంట్లో ఏం వండుకున్నా దానిని ఏం చేయాలి? టేబుల్ ఉంటే టేబుల్ మీద పరిచి, లేకపోతే నేల అయితే నేల మీద, కూరలన్నీ కూడా ముందు పెట్టి అందరూ ప్లేట్ వేసి అందరూ అన్నం వేసి ఒకేసారి ప్రార్థన చేసి తింటే అది ఒక సహవాసం. అలాంటి అభ్యాసం లేని వారు ఇవాళ నుంచి దాన్ని అభ్యాసపరచండి. హలో, మనలాగా కాదు. ఇస్రాయిల్ ప్రజలు ఎలా తింటారు మీకు తెలుసా? అదే మనకి ప్రాబ్లం. వాళ్ళు వండిన కూరలన్నీ ఏం, వాళ్ళు కింద కూర్చొని పడుకొని తింటారు, మళ్ళా కూర్చొని కాదు, సగం సగం ఏలాడి పడుకొని తింటారు. ఉన్నారా? మనం అందరం కూర్చొని తింటున్నాం, నిలబడి తింటున్నాం, వాళ్ళు పడుకొనే తింటారు. అందుకే కాళ్ళు చేతులు కడిగించేది. ఎందుకంటే పడుకొని తిన్నప్పుడే కదా కాళ్ళు, ఒకళ్ళ కాళ్ళు వేరే ఒకళ్ళ ముఖం కాడకు వస్తుంది. అలా కాకుండా పడుకొని అన్ని ఆహార సామాగ్రి ఏం చేస్తారు, ఒక పెద్ద పళ్ళెంలో పెడతారు. అన్నం అయితే అన్నం మొత్తం ఒక పళ్ళెంలో, కూరలు అయితే ఒక పళ్ళెం మొత్తంలో కూర. అందరూ ఏం చేస్తారు, కలిపి ఎత్తుకొని తింటారు. ప్రైజ్ లార్డ్, ఎవరికి రావట్లేదే? వాళ్ళ వాళ్ళకి వాళ్ళ ఇంటికి అతిథులు వెళ్ళినా అలాగే తినాలి. అప్పుడే కొందరు పిచ్చిలు, అప్పుడే కొందరు పిచ్చిలు చచ్చిపోయేది. ఏ పిచ్చి? ఒక లెంగిలి, ఒక లెంగిలి మీరు తినరు కదా, మీ పిల్లలు ఎంగిలి మీరు తింటారు, కానీ పరగ వాళ్ళ ఎంగిలి మీరు తినరు. ఏదో పెద్ద డీసెంట్ అనుకుంటున్నారు, ఏదో మంచి వాళ్ళు అనుకుంటున్నారు. ప్రైజ్ లార్డ్, ఎవరికి రావట్లేదే? కొందరి దగ్గర బల్ల కార్యక్రమం తీసుకెళ్తే రొట్టెని కుష్ఠవ్యాధి చూసినట్టు చూస్తారు. రొట్టెని ఎలా చూస్తారు? అది కూడా ముట్టేది ఎలాగంటే, ఓహో ఎంత ఎవరిని ముట్టలేనట్టుగా. ద్రాక్షారసం తీసుకెళ్తే కొందరు అయితే మందు తాగినట్టు తాగుతారు. అయ్యంతా నోటి నుంచి అడిపాదం వరకు ఇలా పారిపోతూ, పారి పొరిలి పడుతూ ఉంటుంది. అప్పుడు కూడా వాళ్ళకి తెలియదు అది ఎంత శ్రేష్టత కలిగిన పరిచర్య అని తెలియట్లే. నోట్లో పోసిండి అయ్యగారు, ఇదే మందా? నీ దగ్గరికి గ్లాస్ తీసుకొచ్చినట్టు గ్లాస్ ఏం చేయాలి? మూతి పెట్టుకొని తాగాలి. హలో, నీ పిల్లలు తాగి, నీ పిల్లలు ఎంగిలి చేసిన నీళ్ళు మీరు తాగరా? మరి సంఘం లోపలికి వచ్చిన తర్వాత మనం అంతా దేవుని పిల్లలమే కదా, ఎందుకు తాగలేక, అంటే ఎందుకు మన మనసు అలాగా సిద్ధం కావట్లే? కొందరికి చిన్న గ్లాస్ ఇచ్చినా కూడా దానికి కూడా మూతెట్టి తాగరు. చిన్న గ్లాస్ ఇస్తున్నారు, దాన్ని కూడా ఏం తీరు, ఏదో ఆ గ్లాసుకి ఏదో ముష్టి ఉన్నట్టు. ప్రేసులాడు ఇప్పుడు ఎవరికి రాదు. హలో, అందులో ముష్టి ఏం లేదు, దానికి కుష్టం ఏం లేదు. అందరం ఒక కుటుంబంలో ఉన్న సభ్యులమే. మనలో ఉన్న కొన్ని పిచ్చిలు చావాలంటే బల్ల కార్యక్రమంలో ఏం చెయ్యాలి? దేవునిని జ్ఞాపకం చేసుకొని దానిని భుజించి తాగి దేవుని యొక్క మహిమను, దేవుని యొక్క రాకడ వరకు మనం ఏం చేయాలి? విశ్వాసయోగ్యముగా జీవించడానికి ప్రయత్నం కలిగి తీరాలి. హలో, ఈ అన్ని అతిథి సల్కార్యములో ఉన్న విధానాలే.
మనం దేవుని దగ్గరికి వచ్చి మన పిచ్చి మనకు మన మత పిచ్చి కులపచ్చి తర్వాత భేదభావం చావకపోతే నువ్వు మీరు రక్షణ పొందిన దాంట్లో ఏమర్థం ఉంది? పందిని శుభ్రంగా కడిగి శుభ్రపరిచి అన్ని చేసి పౌడర్ రాసి సెంట్లు రాసి బట్టలు రాయి బట్టలన్నీ తొడిగించేసి ఈ పంది మళ్ళీ బురదలో పడుతుందంటే మళ్ళీ ఈ పందికి స్నానం చేయించే మీరు? హలో, భేదభావాలు చూపించే తత్వం దేవుని బిడ్డలు చూపించుకోకూడదు. భేదభావాలు మనకి లేవు. మనందరిలో పారేది ఒకే రక్తం, మనం అందరం పీల్చుకునేది ఒకే గాలి. మన అందరి ఒంటిలో 206 ఎముకలే. మనందరిని కొట్టినా రక్తమే వచ్చేది, బంగారం రాదు. ఎంత గాయపరిచినా వచ్చినది వేదనే. అందరి కళ్ళ నుంచి వచ్చేది కన్నీరే, ఎవరి కంటి నుంచి ముత్యాలు పడట్లే. మనం అందరం దేవుని పిల్లలుగా ఒక్కటే. మనలో భేదము భావము ఏమీ లేదు. మన రంగంలో జరిగిన ఒక పని, ఒక ఒక విషయం. ఒక అమ్మగారు, ఓ ఆమె అన్నిటికీ పెద్ద ఏం చెప్తారు, ఆత్మీకత ఉన్న వాళ్ళన్న అన్న పరిజ్ఞానముతో ఓ బల కార్యక్రమం ఇస్తే ముట్టరు, ఇలాగన్నీ చేసి తిరిగిన ఏమి. ఒకరోజు ఏం జరిగిందో తెలుసా, ఏదో ఊరికి ప్రార్థనకి వెళ్ళినప్పుడు ఏం జరిగిందో తెలుసా, కుష్ఠోల సంఘానికి వెళ్ళాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు ఈ అమ్మగారుకున్న కులపిచ్చి మతపిచ్చి అన్ని గచ్చి అక్కడే ఊడిపోయింది. ఆ రోజు అక్కడ సమాధి అయిపోయింది. హలో, అందుకే నేను చెప్తున్న మాట, క్రైస్తవ జీవితములో ఆహార పాన్య విషయములో ఆహారం తింటూ ఉన్న దానిలో మనం ఏం చెయ్యాలి, కొన్ని క్రమం తెచ్చుకోవాలి. కుటుంబ సమేతంగా కూర్చొని తినాలి. మీ ఇళ్ళలో అయితే మొదటి మగవాళ్ళు అందరూ తింటారు, అలా చివరికి ఆడవాళ్ళు. ఆడవాళ్ళు తిన్నప్పుడు చివరికి ఏంటి, మిచ్చర్ నంచుకొని తినే పరిస్థితి అది, లేకపోతే ఉల్లిపాయలు నంచుకొని తినే పరిస్థితులు. మీరు సుఖంగా చేపల ముక్కలు ఈడ్చి ఈడ్చి లాగి లాగి తిన్నప్పుడు ఆడ ఖాళీ కడుపున అక్కడ పడి మీ కొరకు ప్రయాసపడి వండి తయారు చేసి అన్నీ సిద్ధపరిచినప్పుడు వాళ్ళ కొరకు మనసు ఆలోచన కలగలేకుండా తిన్నప్పుడు మిమ్మల్ని ఏమని పిలవాలి? అందుకే ఈరోజు నుంచి కుటుంబంలో ఒక నియమం పెట్టండి, ఒక నిర్ణయం పెట్టండి. ఏ కూర ఉన్నా ఉంటే నలుగురు అయితే నలుగురు సర్దుకుని తింటా, నాలుగు ప్లేట్లు పెట్టి, లేకపోతే ఒక ప్లేట్ పెట్టి, నాలుగు ఉంటే నా మంచిది. ఉదయం ఒక ప్లేట్ అయితే ఒక ప్లేట్లోనే అన్నము కూర అన్ని పరిచి తిని ఆస్వాదించుకుందాం, అనుభవించుకుందాం. రకరకాల కూరలు వంటకలు అన్ని చేసుకొని ఏం చేద్దాం, మన కుటుంబాన్ని దేవుని యొక్క రాజ్యముగా మార్చుకుందాం. అలాగైతేనే అతిథి సత్కారం నేర్చుకునేగలిగేది. నాతో చదివిన స్నేహితులు సంవత్సరానికి ఒక్కసారి మా ఇంటికి వచ్చి భోజనం చేసి వెళ్తారు. అందులో హిందువులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, బుద్ధిస్టులు ఉన్నారు, చాలా అనేక మతాల్లో ఉన్న వాళ్ళు ఉన్నారు. వాళ్ళు క్రిస్మస్ సమయంలో వారి కోసం ప్రత్యేకతగా మేమేం చేస్తాం, భోజన సదుపాయం అన్నీ చేసి పెడతాం. వాళ్ళు వస్తారు, తింటారు. తిన్నప్పుడు వాళ్ళు చూసేది ఏంటో ఆ క్రమం చూసినప్పుడు వాళ్ళకి ఎంత ఆనందం తెలుసా, వాళ్ళు చెప్పిన మాట ఏంటో తెలుసా, రే మా ఇళ్ళల్లో లేని క్రమం మీ ఇంట్లో ఉంది. ఇప్పుడు కూడా నా స్నేహితులు అప్పుడప్పుడు ఫోన్ చేసినప్పుడు చెప్తారు, ఏంద్రా మీ ఇళ్ళల్లో మేము తిన్నది ఇప్పుడు కూడా మేమేం చేయలే, మర్చిపోలేకపోతున్నాం. మా ఇళ్ళల్లో చూపించలేని అతిథి సత్కారం మీ ఇంట్లో మాకు కనిపించుచున్నది. నిజంగానే నీవు సేవించిన దేవునిలో ఏదో ప్రత్యేకత ఉంది. నా ఫ్రెండ్స్ కొన్నిసార్లు ఇంటికి వస్తే మన ఇళ్ళల్లో ఉన్న ఏ కూరైనా వాళ్ళు తింటారు, ఏ ప్రాబ్లం వాళ్ళకి లేదు. కారణం ఏంటి, మనము చూపించిన అధిక్తి సత్కార్యమే వారి మనసును మన ఇంట్లో తినడానికి ఏం చేసేది, మనసు సిద్ధపరిచేది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, మన ఆహార క్రమములో ఒక మార్పు ఖచ్చితంగా రావాలి.
ఇంట్లో ఉన్న కరువు పోవాలి అంటే ఇలాంటి ఆత్మీక పద్ధతులను ఆహార క్రమంలో తెచ్చుకుందాం. ఉన్నది ఒక రొట్టి అయితే, ఉన్నది ఒక్క ఆమ్లెట్ అయితే, నలుగురు ఉన్నామంటే నాలుగు ముక్కలు చేసుకుని తిందాం. మా ఇంట్లో ఒకసారి 20 మంది సేవకులు ఒక గుడ్డుకు ఒక ఆమ్లెట్ చేసి ఇచ్చారు. నేను ఆ ఆమ్లెట్ ఏం చేశానంటే 23 ముక్కలు చేశాను. అది తినిన తర్వాత సేవకులు ఏమన్నారు తెలుసా? కావాలంటే పాస్టర్ గారి కొడుకు కదా, ఆ ఒక ఆమ్లెట్ తినేసి పడుకున్నాను. కానీ నాకు అది మనసు తినడానికి మనసు రాలే. అది 23 ముక్కలు చేసి చిన్న ముక్క తిన్నప్పుడు ఒక మొత్తం ఆమ్లెట్ తిన్నంత సుఖం నాకు వచ్చింది, కూర్చున్న సేవకులకి ఆ 23 మందికి వచ్చింది. తిన్నది చిన్న ముక్కే, చిన్నది తిన్నది చిన్న ఆమ్లెట్ ముక్కే, కానీ 23 మందికి సుఖం వచ్చింది. ఒక ఆమ్లెట్ మొత్తం గుడ్డ ఆమ్లెట్ మొత్తం తిన్న సుఖం, ఆ సుఖం మీ ఇళ్లలో వస్తున్నదా? మీరు తింటున్న ఆహారంలో వచ్చిచ్చున్నదా? రాట్లేదా? ఈరోజు రాత్రి దానికి ఒక మార్పు తెచ్చుకుందాం. అందుకే యోసేపు ఇంటికి వచ్చిన అతిథికి అందరికీ ఏం చేశాడు? అన్ని రకమైన ఆహార సామగ్రినిచ్చి తన సేవించుచ్చిన దేవునిని చూపించాడు. అందుకే అక్కడ రాయబడింది వారు ఒకరి ఒకరి ముఖం ఏం చేసుకున్నారు? ఆశ్చర్యపడి చూసుకున్నారు. ఏది తినాలా ఏది తినకూడదా ఈ కూర్చోబెట్టిన విధానం ఏంటి? కూర్చోబెట్టిన క్రమం అంటే తమ తమ యాడు చొప్పున, అంటే చిన్నవాడి నుంచి పెద్దవాడి వరకు మీ ఇళ్ళల్లో ఒట్టించినప్పుడు ఎలా కొట్టిస్తారు? ఎవరు ఏం చెప్పలేదు. శ్రీధరావు మీకే అడిగేది, ఇంట్లో ఒట్టించినప్పుడు ఎలా కొట్టిస్తారు? ఎవడు దాటి వాటా చూసుకుంటారు కదా, వాటే కదా. ఎవరి వాటా వారిది? చివరికి అన్నం వండిన అమ్మకి అడగాలి, నీ వాటా నీకు వచ్చిందా అమ్మ అంటే అమ్మ చెప్తుంది. రీజరాడు ఎవరు చెప్పట్లే. అందరు వాటా అందరు తీసేసిన తర్వాత చివరికి తిన్న అమ్మో చెల్లో ఎవరైనా ఉంటే వాళ్ళకి అడగాలి, నీ వాటా నీకు వచ్చిందా అమ్మ అంటే సరిపోయిందా అంటే పర్వాలేదు ఏదో సుఖపడి నీళ్ళు తాగైనా సరిపోయింది అంటారు. హలో, మనం కూడా కుటుంబంలో పంచుకోవడం నేర్చుకోవాలి. ఉన్నది నలుగురు అయితే ఒక చేప మొక్క నలుగురు పంచుకొని తినలేరా? అందులో ఉన్న సుఖము ఆనందము అది ఒక వేరే ఒక ఆనందం. అది నాకు ఒక మాటకి జవాబు ఇవ్వండి, కూర ఎప్పుడు చాలా రుచిగా ఉండేది? శ్రీధరు కూర ఎప్పుడు చాలా రుచిగా ఉండేది? మా అన్నయ్య గారు ఎప్పుడు కూర రుచిగా ఉండేది? వండినప్పుడు కాదు రుచి, అయిపోయి వచ్చినప్పుడే రుచి ఎక్కువ. లాస్ట్లో దెబ్బలాట అవుతాయా లేదా అయ్యగారు? చివరికి దెబ్బలాటలు వస్తాయా? ఎందుకు? వండినప్పుడు కాదు దాని రుచి, చివరికి వచ్చినప్పుడే దాని రుచి వచ్చేది. మనం అందరం అనుకున్నాము వండినప్పుడే రుచి అంతా వచ్చేది, వండినప్పుడు కాదయ్యా రుచి వచ్చేది, వండి అది చివరికి మిగిలి వస్తుంది కదా అప్పుడు రుచి ఎక్కువ. ఆ రుచిని చిన్న చిన్న ముక్కలుగా చేసి విడదీసి తినొచ్చు కదా, ఎంత ఆనందం కుటుంబంలో. అది అతిథి సల్కార్యంలో వచ్చిన ఒక విధానం. అది అందుకే ఇవాళ నుంచి దీన్ని అలవాటు చేసుకుందాం, చెప్దాం దేవా ఇది మా ఇళ్లలో జరిగి తీరాలి, మా పిల్లలు దీని గురించి ఏం చేయాలి అవగాహన కలగాలి. ఇలా చేస్తే మన కక్కుర్తని చచ్చిపోద్ది. ఆహారం గురించి ఉన్న ఒక కక్కుర్తుంది కదా,
రైస్ లో ఎవరు చెప్పలేదు. ఇలా చెప్తే మీకు అర్థం కాదు. మీకు ఇక్కడ కూర్చోబెట్టి అన్నం పప్పు ఇచ్చేసి అవతల నేను చికెన్ మటన్ లాగి తింటే మీకు ఎలా ఉంటుంది? హల్లెలూయా మానయ్య గారు హల్లెలూయా అన్నారు. నాకు జవాబు కావాలి. నేను యువతల చికెన్ మటన్ కూర్చొని తిని అవతల మీకు పప్పు అన్నం ఇస్తే మీ మనసు ఎలాగుంటుంది? అదే మీకు మీకు చికెన్ మటన్ ఇచ్చి నాకు అన్నం పప్పు ఇస్తే మీరు చికెన్ మిటన్ మటన్ తిన్న అదే ఆనందం నాకు అన్నం పప్పులో కనిపిస్తుంది. ఎందుకో తెలుసా? నా మనసు చికెన్ మటన్లో లేదు. ఉన్న తిన్న ఆ అన్నము పప్పులోనే మీరు తిన్న ఆ చికెన్ మటన్కున్న అదే స్థితి నేనేం చేస్తున్నాను దీంట్లో నేను. ఎందుకంటే నాలో ఏముంది? తృప్తి ఉంది కాబట్టి. నాలో అసూయ లేదు కాబట్టి, నాలో ద్వేషం లేదు కాబట్టి. ప్రైజ్ లార్డ్. ఇప్పుడే ఇప్పుడు వస్తుంది అనుకున్నాను, రాలేదు. ఎప్పుడైనా మీకు అలాంటి పరిస్థితి జరిగిందా? మోహనయ్య గారికి జరిగినట్టుంది, అందుకే చెప్తున్నా. జరిగినప్పుడు మీ మనసు ఎలాగుండేది? అలాంటి మనసుతో మీరు ప్రార్థన చేయగలుగుతారా? అలాంటి మనిషి మనసుతో మీరు ప్రైజ్ లార్డ్ చెప్పగలుగుతారా? అలాంటి మనసుతో మీరు బైబిల్ చదవగలుగుతారా? ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పలే. అందుకే ఇంటి దగ్గర ఈ క్రమము పాటిస్తే మనకి ఏ ఏ ఇంటికి వెళ్ళినా కొందరికి ఒకటి ఇచ్చి మాకు కొన్ని ఇవ్వకపోతే మనకి వేదన ఉండదు, మనకి నొప్పి తగలదు. ఇచ్చింది చికెన్ మటన్ లాగే మనం తింటాం. హలో. ఎందుకంటే చికెన్ మటన్ కాదు నన్ను అంటుకున్నది, చికెన్ మటన్ మనలో అంటుకున్నది కాబట్టి మనకి అసూయ వచ్చేది, మనకి కోపం వచ్చేది. నాకు పెట్టకుండా ఆయన ఒక్కడే మొత్తం తినేశాడు. అసూయ లేనోడు ఏం చెప్తారు? ఓ ఆయన తిన్నా నేను తిన్నట్టే, నా సహోదరుడే కదా, నా తోటివాడే కదా, నేను తినకపోయినా ఆయనైనా తిన్నాడు కదా, ఆయనకైనా అది తృప్తిగా నింపింది కదా, నాకు దొరికిన ఈ ఆహారం నాకేం చేసింది? తృప్తి పరిచింది. కొందరైతే అలిగిపోతారు, నాకు పెట్టలేదు, ఆయనకి మాత్రం పెట్టేది, ఇంకా ఏడవడం ఒక్కటే బాకీ. ఇది అతిథి సల్కార్యములో ఆహార క్రమములో ఉన్న ఒక పద్ధతి. అన్ని చోట్ల మనకు అన్ని అందుతుంది అని గ్యారంటీ లేదు. మా చెల్లి పెళ్ళికి అందరికీ చికెన్ మటన్ దొరికినప్పుడు మా ముగ్గురికి ఏం దొరికిందో తెలుసా? కేవలం దోశ చట్నీ మాత్రమే దొరికింది. అలాగైతే మేమెంత ఏడాలి? చివరికి వంట వండిన వంట మేస్టర్ వచ్చి చెప్పిన, అయ్యో మీకు దొరకలేదా? మేమన్నా పర్వాలేదండి, ఇది మీరు తిన్నా చికెన్ మటన్ లాగే మాకు కూడా ఉంది. ఆయనకు ఆశ్చర్య కలిగింది. అందుకే ఆ వంట మేస్టర్ దేవుని బిడ్డ కాదు, అన్యుడు, తాగుబోతు. ఆయన ఎప్పుడు అయ్యగారిని చూసినా మమ్మల్ని చూసినా వందనం చెప్తాడు. ఎందుకు తెలుసా? అందరికీ చికెన్ మటన్ దొరికి ఇంటి గల వాళ్ళకి చికెన్ మటన్ దొరకలేకపోతే ఉన్న స్థితి. వేరే వాళ్ళు అయితే పేమెంట్ ఇవ్వరు, డబ్బు ఇవ్వరు వంట మేస్టర్కి. అవును కదా? మేము సంతోషంతో ఆయన డబ్బు ఇచ్చి ఎక్స్ట్రా డబ్బులు కూడా ఇచ్చి పంపించి ఆయనకు అన్నప్పుడు ఆయన ఇప్పుడు కూడా చూస్తే వందనం చెప్తాడు. అన్యుడే, తాగుబోతే. కారణం ఏంటి? ఆయనకు ఒక విషయం అర్థమైంది, వీళ్ళకి ఆహార విషయంలో ఏం లేదు, కకృతి లేదు, వేదన లేదు. ఏది దొరికిందో దానిని తిని దేవునికి స్తోత్రం చెప్పగలిగిన పద్ధతి వాళ్ళలో ఉంది. అసలైన దేవుని బిడ్డలు అన్న విషయం వాళ్ళకి అర్థమైనది. ఆ పరిస్థితిలో మీరైతే, మేము అయ్యగారు పాప ఇంటికి భోజనానికి వెళ్ళాం, మాకేం పెట్టలే, ఎండిపోయిన దోశ, అదేదో పాసిపోయిన చట్నీ. మేమేమనుకున్నాం? మేము ఎవరు అనుకున్నాం? మా ఇంట్లో తిండి లేక, మా ఇంట్లో తినడానికి లేక అక్కడికి వెళ్ళి మేము ఆ గడ్డి తినాల్సి వచ్చింది. ఆ ఆహారాన్ని మనం ఏం చేస్తున్నాం? చులకపరిచేస్తున్నాం. ఆ ఆహారం ఇచ్చిన దేవుని మనం ఏం చేసేస్తున్నాం? తిట్టేస్తున్నాం, చులకపరిచేస్తున్నాం.
ఉన్నారా? వాళ్ళకి మాత్రం ఇచ్చాడు, మాకు ఇవ్వలేదు. హలో, వీటన్నిటిలో మనకొక మార్పు జరగాలి. మా కొన్ని రోజుల క్రితం నేను అనుకో ఒక సంవత్సరం అయ్యిందనుకో, ఒక ఇంటికి మాకు ప్రార్థనకి పిలిపించారు. సేవకులు మనం అందరం ఉన్నాం. ఆ రోజు ఏమైందంటే పిలిచిన వారి కన్నా అధిక మంది వచ్చేసారు. పిలిచిన వారి కన్నా ఎక్కువ మంది వచ్చేసారు. అయితే సేవకులకు అందరికీ ఇంట్లో భోజనం, విశ్వాసాలు అందరికీ బయట భోజనం. అయితే సేవకులు కొద్ది మందిను, విశ్వాసాలు ఎక్కువ మంది అయిపోయారు. అయితే ఆ ఇంటి గల వాళ్ళు ఏం చేశారు, వంట వండినప్పుడు కొద్దిగా ఎక్కువ తక్కువ అయిపోయింది. లోపలకు వచ్చిన సేవకులకు అర్థమైపోయింది ఇంట్లో భోజనం అయిపోయిందని, ఇంట్లో ఉన్న పప్పు కూరలు అయిపోయినాయి అని. వెంటనే లోనకు వచ్చిన సేవకుల మధ్యలో మాట్లాడుకొని ఒక తీరు, ఒక అండర్స్టాండింగ్కి వచ్చారు. పప్పు కూర అయిపోయింది, ఎంత దొరికింది దాంతో హల్లెలూయా చెప్పి ముగించేసి చేతులు కాళ్ళు కడిగండి. నేను దేవునికి స్తుతిస్తున్నాను. కూర్చున్న సేవకుల మాటలు ఆలకించారు. ఎవరు సెకండ్ టైం మళ్ళీ పప్పు అన్నం అడగలే, దొరికింది దేవా స్తోత్రం అని చెప్పేసి తినేశారు. ఏం జరిగింది తెలుసా? బయట ఉన్న విశ్వాసులు అందరికీ ఆహారము తక్కువ అయిపోయింది. అయితే సేవకులకు ఉన్న మిగిలిన అన్నం ఏమైంది? వాళ్ళకి పనికి వచ్చింది. చివరికి ఆ ఇంట్లో నుంచి బయటికి వచ్చినప్పుడు ఆ ఇంట్లో ఉన్న కుటుంబీకులు ఏమన్నారో తెలుసా? అసలైన సేవకుల తత్వం మీరులో ఉంది. ఇంటిలో ఉన్న పరిస్థితిని ఎరిగి, ఇంటిలో ఉన్న పరిస్థితిని ఎరిగి దొరికిన దాంట్లో తృప్తి చెంది దానిని తిని స్తోత్రం చెప్పేసి వెళ్ళిపోయారు. దానివల్ల ఏమైంది తెలుసా? ఆ కుటుంబ సభ్యులు మళ్ళీ వంట వండుకోవాల్సిన పరిస్థితి రాలే. రాత్రి అయింద 9:30 అయ్యింది. మీరు కానీ అయి ఉంటే ఎవరేం చెప్పలేదు. మీకు కానీ ఆ భోజనం కదా పిలిపించి భోజనం పెట్టకపోతే ఈ స్టోరీ బయట ఉన్న విశ్వాసులకి తెలియలే, దాని లోపలున్న ఇంటి సభ్యులకు అర్థమైంది. అందుకే ఆ ఇంటి సభ్యులు ఇప్పుడు మనకి ఫోన్ చేసి చెప్తారు, అయ్య గారు ప్రార్థనకి రండి అయ్య గారు. ఎందుకు? మనం వాక్య పరిచర్య చేసిన దానికన్నా ఆహార విషయంలో చూపించిన ప్రేమ, ఆదిత్య, అసూయ లేనితనం ఆ కుటుంబ సభ్యులకు అర్థమైంది. అందుకే వాళ్ళు చెప్పిన మాట ఏంటో సార్, అసలైన దేవుని యొక్క వాక్యాన్ని రుజువు పరిచిన వాళ్ళే వారు. దీనికి సాక్ష్యంగా మన సేవకులు అందరూ ఉన్నారు. వాళ్ళకి విషయం అర్థమైంది అనుకుంటున్నారు. ఎక్కడ జరిగిన విషయము? ప్రసాద్ గారు ఉన్నారు, మన జానయ్య గారు ఉన్నారు, మోహనయ్య గారు ఉన్నారు, అందరూ ఉన్నప్పుడే జరిగిన విషయం ఇది. ఆ కుటుంబ సభ్యులకు కలిగిన ఆనందం, వాళ్ళు మనల్ని తిరిగి పంపించినప్పుడు వాళ్ళు చూపించిన ప్రేమ చూసారా? వాళ్ళు బోల్డ్ డబ్బులు ఉన్న వాళ్ళే, కానీ వాళ్ళు చూసిన సేవకులలో, చూసిన దేవుని బిడ్డలో లేనిది ఒక్కటి, మన సేవ పరిచర్యలో మనం ఉన్న పరిస్థితిలో మనం తిన్న ఆహార విధానంలో వారికి కనిపించింది. అందుకే నేను చెప్పొచ్చిన మాట, ఆహార విషయంలో ఏం చేయాలి, ఇలాంటి కొన్ని క్రమాలు మనం ఏం చేయాలి, మన ఇళ్ళల్లో, మన ఇంటికి వచ్చిన అతిథులలో దానిని ఏం చేయాలి, చూపించాలి. అందుకే అక్కడ చెప్పిన మాట ఏం కలిగింది, అందరికీ ఆశ్చర్యం కలిగింది. అటు ఇటు మొక్క చూసుకున్నారు. ఆహారం తిన్నప్పుడే ఆశ్చర్యం కలిగిందంటే వాక్య పరిచర్య వింటే ఎంత ఆశ్చర్యంగా ఉంటుంది. మార్కో సువార్త 11:18 చూడండి, ఏసయ్య వాక్య పరిచర్య చేసినప్పుడు ప్రజలకు ఏం కలిగింది? మార్కో సువార్త 11:18 చూసారా, ఆయన బోధకి, ఆయన చెప్పిన వాక్య పరిచర్యకి, ఆయన చెప్పిన వాక్య అర్థాలు సారాంశాలు విన్నప్పుడు ప్రజలకు ఏం కలిగింది? ఆశ్చర్యం కలిగింది. హలో, యోసేపు గారి ఇంటికి వచ్చిన వాళ్ళందరికీ ఆహారం తిన్నప్పుడు, కూర్చున్న విధానము, క్రమం చూసినప్పుడు ఆశ్చర్యం కలిగితే, కొత్త నిబంధనకు వచ్చినప్పుడు ఏసయ్య వాక్య పరిచర్య చేసినప్పుడు ఆశ్చర్యం కలుగుతున్నది. చాలామందికి వాక్య పరిచర్య చేసినప్పుడు బోల్డ్ ఆశ్చర్యాలు వస్తున్నాయి, కానీ తినే విషయం వచ్చినప్పుడు, అతిథి సత్కారం చేసినప్పుడు ఆశ్చర్యం ఎవ్వరికీ రావట్లే. అందరానికి ఇవన్నీ మామూలే, ఇవన్నీ మేము ఎన్నో చూసాం, ఇందులో పెద్ద మార్పు
కేవలం వాక్య పరిచర్యలో మార్పు కాదు, మన జీవిత విధానములున్న ఒక్కొక్క క్రమానుసారములో కూడా మార్పు ఏం చేయాలి? కనిపించాలి. అది తినిన ఆహారం అయితే ఏమైంది? వండి పెట్టిన విధానం అయితే ఏమైంది? లేకపోతే అతిథులను పిలిచి సత్కార పరిచే దాంట్లో ఏమైంది? లేకపోతే ఎవరినైనా ఏదైనా సహాయం చేసే ఏ విషయములో అయినా ఆశ్చర్యపడేటట్టుగాను మనం సేవించిన దేవుని ప్రజలు ఎరగగలిగేటట్టుగా ఉన్న విధానం ఏం చేయాలి? కనిపించి తీరాలి. ఇదే ఆత్మీకుల లక్షణం. ఇదే ఆత్మీకులు చేయాల్సిన పని. ఇదే ఆత్మీకులు ఆత్మీకతలో రుజువుపరచాల్సిన విషయాలు. దీనిని మన ఆత్మీక జీవితంలో ఏం చేద్దాం? రుజువుపరుచుకొని ముందుకు వెళ్దాం. దాని తర్వాత మనం చూద్దాం ఆది కాండ 44:4. యోసేపు తన గృహ నిర్వాహకునికి చూచి నీవు లేచి ఆ మనుషుల వెంబడి వెంటబడి వెళ్ళి వారిని తీసుకో కలిసికొని మీరు మేలుకు కీడు చెయ్యనేలా దేనిలో నా ప్రభు పానము చేయును? దేని వలన అలడు సగుణములు చూచెను అది ఇదే కాదా? మీరు దీని చేయుట వలన కానీ ఈయనకి ఆహారం అన్ని ఇచ్చేసిన తర్వాత, అన్ని సదుపాయం చేసిన తర్వాత యోసేపు ఏం చేశాడు? అన్నయ్యలందరికీ బయటికి పంపించేశాడు. పంపించేసిన తర్వాత ఊరు బయటికి వచ్చిన తర్వాత ఏం చేశారో తెలుసా? మనుషుల్ని పంపించారు. ఎలాగుంటది? ఎలా మనిషిని పంపించిన తర్వాత ఏం చేశారు? వారు వాళ్ళు వస్తువులన్నీ ఏం చేశారు? 11:12 చదివితే వారి వస్తువులన్నీ ఇప్పదీశారు. ఇప్పదీసేసిన తర్వాత అన్ని చూసుకున్నారు. హలో, హల్లెలూయా. ఉన్నారా? ఇచ్చిన వాడికి చూచే బాధ్యత ఉందా లేదా? ఇచ్చిన వాడికి చూచే బాధ్యత ఉందా లేదా? ఎవరు ఏం చెప్పలే. ఇచ్చిన దానిని మళ్ళీ తిరిగి చూచే బాధ్యత ఉందా లేదా? అదే యోసేపు చేశారు. అప్పుడు ఈయన మనసలగైపోయింది. ఇప్పుడు ఉదాహరణకి ఒక మనిషి ఒక వస్తువు మీ చేతికి ఇచ్చారు, ఆయన తిరిగి అడిగితే మీకెందుకు వేదన కలుగుతున్నది? ఉదాహరణకి ఒక మనిషి ఈ కళ్ళద్దాలు మీకు ఇచ్చారు, ఇది తీసుకో నీకోసమే ఇచ్చేసాను, ఇది నీవే వాడుకో అని చేసి ఇచ్చేసిన మనిషి మళ్ళీ తిరిగి అడిగితే మీరెందుకు వేదన పడుతున్నారు? ఎవరు చెప్పట్లే. అప్పుడు చెప్పిన డైలాగ్ ఏంటి? మరి ఇచ్చావు దేనికి? మరి ఇప్పుడు తీసుకుంటున్నావు దేనికి? ఎవరేం చెప్పలేదే. ఇచ్చిన మనిషికి తిరిగి అడిగే హక్కు ఉందా లేదా? మరి ఎందుకు మన మనసు వేదన పడుతున్నది? మనం అనుకున్నాం ఇది మొత్తానికి నాకేం చేశారు, మొత్తానికి నాకు ఇచ్చేశారు. మొత్తానికి ఇచ్చేశారా లేదా? ఇచ్చిన వాడికి అడిగితే తెలుస్తుంది. మొత్తానికి ఇచ్చారా సక్కానికి ఇచ్చారా? ఎవరు ప్రైజ్ లోడ్ చెప్పలే. ఇచ్చినది యోసేపే. ఇచ్చిన యోసేపు ఏం చేశారు? వీరు పట్టణం దాటి బయటికి వచ్చేసరికి మనుషులను పంపించి మళ్ళీ ఏం చేశారు? సరుకులన్నీ మళ్ళీ చెక్కింగ్ చేశారు. ఇదే పని దేవుడు చేస్తే మీరేం చెప్తారు? ఇప్పుడు ఎవరికి ప్రైజ్ లోడ్ రాదు. దేవుడు నీకు ఊపిరిని ఇచ్చారు, దేవుడు నీకు ఆరోగ్యాన్ని ఇచ్చారు, దేవుడు నీకు పొలాన్ని ఇచ్చారు, దేవుడు నీకు ఇల్లుని ఇచ్చారు, దేవుడు నీకు అన్ని ఇచ్చారు. ఇచ్చిన దానిని దేవుడు తిరిగి అడిగితే నీవేమంటావు? యోబుకి అడగండి, యోబు చెప్తారు. నీవిచ్చావు, నీవు తీసుకున్నావు, నీకే మహిమ. మనమైతే హలో, మనమైతే
నువ్వు నాకు ఎందుకు ఇచ్చావు, నువ్వు నాకు ఎందుకు తీసి నా దగ్గర నుంచి ఎందుకు తీసుకున్నావు, నీకే అవమానం కలుగును గాక. హలో, అందుకే చాలా మంది మరణము ఇంట్లో కొందరి ఇళ్లలో కొందరి కుటుంబీకుల్లో మరణం జరిగితే ఎంత ఘోరంగా దేవుణ్ణి తిడతారు. ఎందుకు తీసుకెళ్ళిపోయావు దేవుడా, బాగానే ఉన్నాడు కదా, నిన్ను నమ్ముకున్నాడు కదా దేవా, నీ దగ్గర ఆయన అత్తుకొని జీవించాడు కదా దేవా, ఎన్ని కానుకల దశభాగం ఇచ్చాడు, ఎందుకు తీసుకున్నావు దేవా. అంటే తిరిగి దేవుని ఏం చేసేస్తున్నారు ఎవరు చెప్పట్లేదే. ఆ పలానా వ్యక్తిని ఇంటికి పంపించింది దేవుడు, ఆయన ప్రాణాన్ని తీర్చినది దేవుడు, మధ్యలో మనమెవరు? దేవుని వ్యతిరేకపరిచి మాట్లాడి అడగడానికి మనమెవరు? ఇందులో ఒక మార్పు జరగాలి. దేవుడు మనకు ఒక పొలం ఇచ్చారు, అందులో ఏదో నాశనష్టం జరిగింది, దేవుని ఎందుకు తిట్టడం? పొలం అనగా అన్ని ప్రతిసారి లాభమే లభిస్తుందా? పొలం అనగా ప్రతిసారి లాభం లభిస్తుందా? కొన్ని కొన్నిసార్లు నష్టాలు కూడా వస్తాయి. నష్టం వచ్చినప్పుడు నీ మనసు ఎలాగుంది? అప్పుడు ప్రైజ్ లోడ్ రాదు, హల్లెలూయా రాదు, చర్చికి వెళ్ళడం గుర్తురాదు, ప్రార్థన గుర్తురాదు, దేవుని బిడ్డలు కనిపించిన పలకరు ఏమి ఉండదు, సాతాన్లాగా నడుస్తారు. హలో, ఉన్నారా అందరూ? ఇచ్చినది దేవుడైతే, ఇచ్చినది యోసేపు అయితే, ఇచ్చినది ఎవరో ఒకరైతే, తిరిగి అడితే తప్పు లేదు, తిరిగి అడిగే హక్కు ఆయనకు ఉంది. హలో, యోసేపు తిరిగి అడిగినప్పుడు వీళ్ళందరూ మనసు ఎలాగైపోయింది? ఎవరు ఏం చెప్పలే, మన మనసు ఎలాగవుతున్నది చెప్పగలుగుతున్నావా? దేవా, ఇచ్చింది నీవే, తీసుకున్నది నీవే. కేరళలో జరిగిన ఒక పరిస్థితి, ఒక కుటుంబం దేవునికి నమ్ముకున్నారు, నమ్ముకున్న వాళ్ళు దేవునికి నమ్ముకున్న కారణం కాబట్టి వాళ్ళ పిల్లల్ని హాస్పిటల్కి తీసుకెళ్లలేని పరిస్థితి, రోగంతో పడిన పరిస్థితి, పాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్లారు, అయ్యగారు ప్రార్థన చేయండి, పాస్టర్ గారు ప్రార్థన చేసిన వెంటనే బాబు చనిపోయాడు, పాస్టర్ గారు ప్రార్థన చేసిన వెంటనే బాబు పాస్టర్ గారు అనుకో వెంటనే నాన్నగడికి ఏం చేయాలి, అప్పుడు నాన్న ఏమన్నాడు, సమాధి చేయాలి, సింపుల్గా అన్నాడు. మీకు కానీ ఆ పరిస్థితి జరిగితే పేసగారు అని పిలరు, దాని ముందుకు ఇంకో పేరు పెడతారు. ఆ కుటుంబీకులకున్న విశ్వాసం చూడండి, వాళ్ళకున్న ఒకే ఒక కుమారుడు, వాళ్ళకి కలిగిన ఒక పిల్లవాడు, ఆయన దేవుని సేవకుడు చేతులు. ఆ పెద్ద మనిషి చెప్పిన మాట ఏంటి తెలుసా, అయ్యా నీవు చేసి ప్రార్థన చేసినప్పుడు నీ చేతులలో చచ్చారు కదా, చనిపోయాడు కదా, దాంట్లో ఉన్న శ్రేష్ఠ భాగం ఇంకెక్కడుందయ్యా, సమాధి కార్యక్రమం చేద్దాం. సమాధి కార్యక్రమం చేయడానికి విధానములన్నీ ఏర్పరిచారు. ఇప్పుడు వాళ్ళ ఇంటి సభ్యులు, కుటుంబీకులు, మిత్రులు వస్తే ఏమని చెప్తారు, పాస్టర్ గారు ప్రార్థన చేస్తే చచ్చిపోయాడని చెప్తారా? మీరైతే అలాగే చెప్తారు, పాస్టర్ గారు చంపేశారు, ప్రార్థన చేసి చంపేశారు. అలాగే చాలామంది చర్చికి వెళ్లకుండా ఉన్న వాళ్ళు ఉన్నారు, మా పాప ప్రాణం దేవుడు తీసుకెళ్ళిపోయి, అందుకే దేవుడు నాకు వద్దు, నాకు ప్రార్థన వద్దు, ఆ పాస్టర్ గారితో సహవాసము వద్దు, ఏమీ వద్దు. ఇచ్చిన దేవుడు తిరిగి తీసుకోగలిగిన హక్కు ఎవరిది? దేవుందే, దానిని ప్రశ్నించే హక్కు మనకి లేదు. నీ ఒకవేళ ప్రశ్నించుచున్నావంటే నీవెవరు? సాతానికన్నా హీనుడివే. సాతానికన్నా హీనుడివే.
అవునా? ప్రైజ్ లార్డ్ ఎవరు చెప్పట్లేదు, అందరూ సైలెంట్ గా ఉన్నారు. ఉన్నారు అందరూ. ఇచ్చినది దేవుడైతే, ఇచ్చినది ఎవరో దేవుని యొక్క బిడ్డలైతే, లేకపోతే ఏదో ఒక వస్తువు ఎవరైనా ఏదైనా మనకి ఇచ్చారంటే దానిని తిరిగి అడిగే హక్కు ఆ వ్యక్తికి ఉంది, దేవునికి ఉంది. మనం దానిలో ప్రశ్నించుకొని ఏం చేయకూడదు, సనుకులాడి వేదన పరచకూడదు. అది మంచి తత్వం కాదు. నరేంద్ర, అందుకే మన జీవితంలో జరుగుతున్న పరిస్థితిని తోల్చి దేవునికి తిరిగి ప్రశ్న అడగకూడదు, ఆయనని వేదన పరచకూడదు. అది ఆత్మీకుల లక్షణం కాదు. ఎప్పుడూ లాభాలే జరిగేదే కాదు, కొన్ని కొన్నిసార్లు నష్టాలు కూడా సంభవించవచ్చు. కొన్ని కొన్నిసార్లు మనం ఘనిష్ఠునిగా, ప్రియునిగా, లేకపోతే మన దగ్గర బంధువులుగా ఉన్న వాళ్ళ ప్రాణం కూడా దేవుడు ఏం చేయవచ్చు, తీయవచ్చు. దాని అర్థం దేవునికి నీ మీద ప్రేమ లేదు అన్నది కాదు, దేవుని మీద నీకు ప్రేమ ఉంది. అలాగైతే యోబు ఏం చెయ్యాలి? తనకు కలిగినవన్నీ నాశనం అయినది. దేవునికి ఆయన యోబు మీద ప్రేమ లేని బట్ట, దేవునికి యోబు మీద ప్రేమ ఉంది. కానీ యోబు జీవితంలో అలాంటి పరిస్థితి వచ్చినప్పుడు యోబు పలికే మాటలు ఏంటి చూడడానికి దేవుడు ఆసక్తి చెందిన దేవుడు. అప్పుడే మన అసలుతనం బయటకు వచ్చేది. అప్పుడే మన హృదయంలో ఏముంది, మనం ఏం సంచయించాం, మన విశ్వాసం ఏంటి, మన నిరీక్షణ ఏంటి, మనం ఏ విషయాన్ని బిగించి పట్టుకున్నామో దానినే అధిక ప్రాముఖ్యత ఇస్తున్నామో అన్నది రుజువయ్యేది. ఉన్నారా అందరూ? ఇప్పుడు అదే 44:16-17 ఒకసారి చూడండి. ఆదికాండ 44:16-17. యూదా ఇట్లా, నేను ఏలిన వారితో ఏమి చెప్పగలము, ఏమందుము, మేము నిర్దోషులమని ఎట్లు కనపరచగలము, దేవుడే నీ దాసుల నేరము కనుకోనేను, ఇదిగో మేము నువ్వు ఏమని వద్ద ఆ గిన్నె దొరకేనో వాడును, ఏలిన వారికి దాసుల మార్గమనేను. తర్వాత అంద కథలు అడ్లు చెయ్యుట కాగా దూరమాగును గాక. అప్పుడే వీళ్ళకి దేవుడు గుర్తుకొచ్చారు. ఎప్పుడు? వస్తువు ఎవరు, గిన్నె ఎవరి, అంటే వీళ్ళు ఉంచిన సంచి లోపల ఎవరి గిన్నె? యోసేపు గిన్నె ఉంది. అది దొరికినప్పుడు అప్పుడు దేవుడు గుర్తొచ్చారు. కొందరికి అలాగే పరిస్థితికి చివరిలోనే దేవుడు గుర్తుకొచ్చేది. అప్పుడైనా దేవుడు గుర్తుకొచ్చింది కదా, స్తోత్రం. మనం ఎప్పుడు ఏం చెయ్యగలం? కొందరికి కొన్ని పరిస్థితులు, సంఘటన జరిగిన చివరికే దేవుడు గుర్తుకొచ్చారు. ముందు దేవుడు గుర్తుండడు. పరిస్థితి వచ్చినప్పుడు దేవుడిని వాడేసుకుంటారు, సేవకుల్ని వాడేసుకుంటారు, ప్రార్థనా పరుల్ని వాడేసుకుంటారు. దాని తర్వాత మరి సేవకుడు వద్దు, చర్చి వద్దు, ఆరాధన వద్దు, ఏమీ వద్దు. అలాంటి వాళ్ళు చూసారా? తెలుగులో ఒక జంతువు ఉంది, ఊసరవల్లి. ఎక్కడికి వస్తే పచ్చగా, అక్కడికి వెళ్తే ఎర్రగా, అక్కడికి వెళ్తే చామంచాయ కలరు, అలాగలా మార్చేసుకుంటుంది. పరిస్థితిని బట్టి ఏం చేస్తారు? రంగులు మార్చేస్తారు. అది ఆత్మీకుల లక్షణం కాదు. మన జీవితంలో ఎల్లప్పుడూ దేవుని ఏం చేయాలి, గుర్తు పెట్టాలి, దేవుని భక్తులను జ్ఞాపకం చేయాలి. ఆత్మీకులతో సహవాసము అవసరం వచ్చినప్పుడు వాడేది కాదు. ఇప్పుడు వీళ్ళకి దేవుని విషయం గురించి చెప్పడం తెలుసు, క్షమాపణ అడగడం తెలుసు, అన్నీ తెలుసు. తప్పు చేసినప్పుడు రాలే. యోసేపుని అమ్మినప్పుడు ఈ పద్ధతి రాలే, వచ్చిందా? యోసేపుని గోతిలో పడేసినప్పుడు ఈ ఆలోచన వచ్చిందా?
యోసేపుని 30 వెండి నాణ్యాలకి అమ్మేసినప్పుడు ఈ పరిస్థితి వచ్చిందా? యోసేపు బదులుగా ఒక గొర్రె పిల్లను చంపి దాని రక్తం ఈయన బట్టల మీద పడేసినప్పుడు ఇది గుర్తొచ్చిందా? అప్పుడు రానిది చేతిలో డబ్బులు వచ్చినప్పుడు ఎందుకు వస్తుంది? కొందరు దేవుని దగ్గరికి వచ్చేది అవసరం తీర్చుకోవడానికే. ఫ్రీజ్లో ఎవరు చెప్పట్లే. అవసరం తీర్చేటప్పుడు దేవుడు గొప్పవాడు, ఓ పరిశుద్ధుడు. బండి మీద యెహోవా నా కాపరి, ఇంటి గుమ్మం మీద దేవుడే ఈ ఇంటికి యజమాని. ఒంటి నిండా ఓహో, ఎన్ని మంచి మంచి మాటలు. ఏదైనా ఒకటి, ఏదైనా ఒకటి విపరీతంగా జరగాలి. బండి మీద యెహోవా నా కాపరి అని రాసినన్ని చింపేస్తారు. ఇంటి ఇంటి గోడల మీద ఉన్న వాక్యాలని చింపి విసిరేస్తారు. హలో, ఇప్పుడు ఈ సహోదరులకి దేవుడు గుర్తుకొచ్చారు. ఎందుకు? మూట నిండుగా ఏముంది? తిండి, డబ్బు, గిన్నె. ప్రైజ్ లోడ్ చెప్పలేదే. హలో, అవసరం కొరకు యేసయ్య దగ్గరికి వస్తే ప్రయోజనం లేదు. ఆ అవసరాలు మన జీవితాన్ని ఏం చేసేస్తుంది? ఎవరు ఏం చెప్పలే. అవసరం కొరకు యేసయ్య దగ్గరికి వస్తే, అవసరం కొరకు యేసయ్య పరిచర్య చేస్తే, అవసరం కొరకు ఏదో పనులు చేసుకెళ్తే ఆ అవసరం ఎప్పుడు మనలో తీరదు. యూదా యేసయ్యను వెంబడించింది దేనికి? ఒక అవసరం కోసమే. ఏ అవసరం? ఏదైనా ఆదాయించాలి, సంపాదించాలి. సంపాదన దొరికేసరికి యేసయ్యకి బాయిబాయే. యేసయ్యకి బాయిబాయ్ చెప్పేసి వెళ్ళిన తర్వాత ఉరితాడే ఆయనకి బాయిబాయ్ చెప్పింది. హలో, అవసరం వచ్చినప్పుడు దేవుణ్ణి వాడుకోవడం కాదు, అవసరం వచ్చినప్పుడు ఆత్మీకులతో ఉండడం కాదు. ఎల్లప్పుడూ మనం ఏం చెయ్యాలి? ఆత్మీకతతో ఉండి తీరాలి. ఎల్లప్పుడూ దేవుని గుర్తుపెట్టే వాళ్ళుగా ఉండాలి. ఎల్లప్పుడూ ప్రార్థన చేస్తున్న వాళ్ళుగానే ఉండాలి. ఎల్లప్పుడూ సహవాసంలో ఏర్పరిచిన వారిగానే ఉండాలి. అది మంచి జరిగినా, చెడు జరిగినా, నష్టం జరిగినా, లాభం జరిగినా, ఏ పరిస్థితిలో కూడా మన ఆత్మీకత మారకూడదు. అందుకే బైబుల్ చెప్తున్నది, నీకు ఆనందం అనిపిస్తుందా పాటలు పాడు, నీకు వేదన అనిపిస్తుందా దేవునికి స్తుతించు. పరిస్థితి కాదు మన ఆత్మీకతను రుజువు పరిచేది. ఆత్మీకత పరిస్థితిని రుజువు పరచాలి. మళ్ళీ ఒకసారి చెప్తా, పరిస్థితులు కావు ఆత్మీకతను రుజువు పరిచేది. ఆత్మీకత పరిస్థితిని రుజువు పరచాలి. అన్ని పోయినప్పుడు యోబు నోట్లో నుంచి వచ్చిన మాటలు ఆలోచించండి. దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికే మహిమ. విన్న భార్యకి ఇది పిచ్చి అనిపించింది. విన్న భార్యకి అందుకే పిచ్చి ఎక్కిన భార్య ఏం డైలాగ్ కొట్టింది? దేవుని దూషించేసి నీ వెళ్ళి. ఎవరు ఉన్నారు? అందరూ దేవుని దూషించేసి యోబు భర్త నీ వెళ్ళి ఏం చేసుకో, చచ్చిపో. ఎవరు చచ్చిపోయారు? యోబు చచ్చిపోలే. నేను అనుకుంటున్నాను ఈ చెప్పిన ఈమె చచ్చిపోయింది. దాని గురించి మరి చరిత్రే లేదు కదా. ఆ డైలాగ్తో ఆమె జీవితం ఆగిపోయింది. హలో, ఉన్నారా? ఏ పరిస్థితులైనా, ఎలాంటి స్థితిగతినైనా ఆత్మీకతతోనే ఎదిరించుకుందాం. కేరళలో జరిగిన ఒక సంఘటన, ఆదివారం రోజు ఒక విశ్వాసి వారి అమ్మగారు చనిపోయారు. చనిపోతే ఏం చేశారో తెలుసా? అమ్మగారిని ఇంట్లోనే మంచం మీద పడుకోబెట్టి వీళ్ళు కుటుంబ సమేతం ఆరాధనకి వెళ్ళారు. మీరైతే
అందరికి ఫోన్లు తెచ్చారు, మా అమ్మ చచ్చిపోయిందిరా బాబు, అందరు పరిగెట్టి వచ్చేయండి, మా ఈరోజు ఆదివారం ఎంత త్వరగా వస్తారు, కూర్చొని ఆ శవం కాడ కూర్చొని ఏడుస్తారే తప్ప ఆ రోజు చర్చికి వెళ్ళరు, వెళ్తారా? ఈ కుటుంబ సభ్యులు మనసులో అంత వేదనున్నా కూడా దానిని హృదయం లోపల దాచుకొని ఆరాధన ముగించేసిన తర్వాత పాస్టర్ గారి దగ్గరికి ఆరాధన అయిపోయిన తర్వాత ఒక చిన్న మాట చెప్పారు, అయ్యగారు మా అమ్మ పొత్తిని చచ్చిపోయింది, అమ్మని ఇంట్లో పడుకో, అమ్మని ఇంట్లో మంచం మీద పెట్టేసి ఇక్కడికి నేను వచ్చేసాను అయ్యగారు. పాస్టర్ గారు ఆశ్చర్యం, ఓ ఇలాంటి దేవుని కొరకు ప్రాముఖ్యత ఇచ్చే విశ్వాస. వెంటనే పాస్టర్ గారు విశ్వాసాలు అందరు కాను, విశ్వాసులు ఎవరు ఇంటికి వెళ్ళకూడదు, ఎవరు భోజన సదుపాయాలకి ఏమి వెళ్ళకూడదు, త్వరగా మనం ఎక్కడికి వెళ్దాం, సమాధి కార్యక్రమం చూసుకోవడానికి కదా, సంఘములో ఉన్న సభ్యులు అందరితో కలిసి ఎక్కడికి వెళ్ళారు, సమాధి కార్యక్రమానికి బయలుదేరారు, తిండి కూడా మానేసి. ఇలాంటి వాళ్ళు ఉన్నారా మన ఆత్మీయ లిస్టులో, ఇలాంటి వాళ్ళు ఉన్నారా? మన వాళ్ళు అయితే చచ్చిపోయిందని చెప్పి ఫోన్ కొట్టేసి మరి వీళ్ళు మరి తర్వాత ఒక 4 వారాల తర్వాతే మరి చర్చిలో కనిపించేది. హలో, ఏ పరిస్థితినైనా ఎదుర్కోగలిగిన స్థితి దేవుడు మనకి నేర్పించారు, అది మనం నేర్చుకు తీరాలి. పరిస్థితి కాదు నిర్ణయించేది, మనం నిర్ణయించాలి పరిస్థితిని ఎలా ఎదుర్కోవాలన్నది. దేవుడిని ఎరిగిన ఒక వ్యక్తి, ఆత్మీకతలో జీవించిన ఒక వ్యక్తి ఏ పరిస్థితి వచ్చినా కదిలిపోడు, తొట్టిలిపోడు. ఆయన నిరీక్షణ దేవుని మీద ఉండబట్టి, ఆయన విశ్వాసం దేవుని మీద ఉండబట్టి పరిస్థితి ఆయనను వదిలి వెళ్ళిపోతుంది. అందుకే కదా పౌలు గారు చెప్పినది, క్రీస్తు ప్రేమలో నుండి నన్ను ఎవరు కూడా ఏం చేయలేరు, వేర్పరచలేరు. అది చావు అయితే ఏంటి, మరణమైతే ఏంటి, చుడిగాలి అయితే ఏంటి, ఆకలితనం అయితే ఏంటి, తిండి ఉన్న సమృద్ధి అయితే ఏంటి, ఏ పరిస్థితి అయినా నన్ను ఏం చేయదు. మనకైతే పరిస్థితులు నా జీవితాన్ని ఏం చేసేస్తుంది, మార్చేస్తుంది. అయ్య గారు హలో ఉన్నారా అందరూ? కొన్ని పరిస్థితి మనుషులను ఏం చేసేస్తుంది, అప్పుడు వాళ్ళు పలికిన మాట వింటే ఈ అసలు దేవుని బిడ్డలా కాదా అన్న నమ్మకం కూడా మనకు రావట్లే. పోయిన కొన్ని రోజుల క్రితం ఒక అమ్మగారి సాక్ష్యం నేను విన్నాను, ఆయన కొడుకు చనిపోయినప్పుడు ఆమె చెప్పిన సాక్ష్యం విన్నట్టప్పుడు కూర్చున్న వాళ్ళందరూ కూర్చొని ఆత్మలో ఆరాధించారు. ఏం చెప్పింది తెలుసా, ఉన్న ఒకే ఒక కొడుకు చనిపోతే ఆమె చెప్పిన మాట ఏం చెప్పిందో తెలుసా, నా కొడుకుని దేవుడు చంపేశాడని చెప్పాలి. ఆమె చెప్పింది, ఈ నా కొడుకు జీవించినన్నాళ్ళు ఉన్న సంపాదనన్న దేవుని కొరకు ఇచ్చాడు, సేవా పరిచర్య కొరకు ఇచ్చాడు, దేవుని యొక్క నామాన్ని ఘనపరిచి జీవించాడు. సమయం వచ్చింది, దేవుడు ఆయన ప్రాణాన్ని తీసుకెళ్ళగలిగి వెళ్ళిపోయారు, కానీ నాకందులో ఉన్నది ఆనందమే. నా కొడుకు చనిపోతే ఏమయ్యింది, ఏదో ఒకటి దేవుని కొరకు చేసే చనిపోయాడు. ఇక కూడా ఒక కొడుకు కానీ ఉంటే ఆయనకి కూడా ఇలాగే నేర్పిస్తా. నా కొడుకు నా దగ్గరికి తిరిగి రాలేడు, కానీ నేను నా కొడుకు దగ్గరికి తిరిగి వెళ్ళేంత వరకు నా కొడుకు చేసిన అదే పనిని నేను తల్లిగా కొనసాగిస్తానని సాక్ష్యం చెప్పింది. మన తల్లులైతే నీ వల్ల ఎవరైనా చచ్చిపోతే ఓహో మామూలు ఏడుపు కాదు. ఒక్కొక్కరు ఏడుపు చూస్తుంటే నాకే అర్థం కావట్లేదు, మామూలుగా కూర్చున్నప్పుడు ఏడుపు రాదు, ఆ ఏడుపు కూడా ఎన్ని రోజులు, ఒక 10 రోజులు, దాని తర్వాత ఏడుపు ఉండదు, ఏమీ ఉండదు. తర్వాత ఏడుపు అంతా గోడ మీద ఒక పొట్టు అయ్యే, దానికి ఒక దండ, దానికి కొన్ని పువ్వులు, ఎవరికి రావట్లే. ఇంకా కొందరు ఏం చేస్తారంటే టీలు టిఫిన్లు అవి కూడా ఫోటో మీద పెట్టేస్తారు. ఇంకా వచ్చిన వాళ్ళకి అందరికి చూడండి, ఈ ఇంట్లో ఉన్న పెద్ద మనిషి ఈమె, ఈ ఇంట్లో ఉన్న పెద్ద ఆయన ఈయన, అంటే దేవునికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత కూడా చనిపోయిన వాళ్ళకి ఏం చేస్తున్నాం ఎవరు చెప్పలే.
అంటే ఒక విధానంగా అది చేసేది ఏంటి, దేవుని పూజ కాదు, దేవుని భక్తి కాదు, ఆత్మభక్తి, చనిపోయిన ఆత్మకిచ్చిన భక్తిది. అది దేవుని యొక్క వాక్య వ్యతిరేకం. ప్రజలు ఎవరు చెప్పట్లేదే. ఓకే, మీరు చెప్తారు ఐదుగురు మా అమ్మగారో లేకపోతే మా అమ్మమ్మ గారో చనిపోయారు, ఆమె ఫోటో మేము మళ్ళీ తెరికి తగిలించు. ఓకే, మీరు ఆమె ఫోటో అయిపోయారు. వాళ్ళ అమ్మగారు అమ్మగారు లేరా, వాళ్ళ అమ్మగారు అమ్మగారు లేరా, వాళ్ళ తాతగారు తాతగారు లేరా, వాళ్ళ ఫోటోలు కూడా పెట్టించుకోవచ్చు కదా. అప్పుడు నువ్వు చేసింది అన్యాయం కదా, నాటకం కదా. ప్రజలు ఇప్పుడు ఎవరికి రాదు. నేను చెప్పిన మాట మీకు అర్థమైందా? ఓకే, మీ నాన్నగారో మీ అమ్మగారో చనిపోయారని చెప్పి ఫోటో పెట్టేస్తున్నావు. వాళ్ళ అమ్మగారు లేరా, వాళ్ళ అమ్మమ్మ గారు లేరా, వాళ్ళ తాతగారు లేరా, వాళ్ళ ఫోటోలు ఏం పెట్టట్లేదు. వాళ్ళు చచ్చిపోయారు కదా. అప్పుడు నువ్వేం చేస్తున్నావు, నాటక వీరుడివి, నువ్వు నాటకం చేస్తున్నావు. అందుకే మీ అమ్మమ్మది మాత్రం పెట్టేసి మిగతా తర్వాత డైలో వాళ్ళు ఎవరో నాకు తెలియదండి. తెలియకపోతే ఏమైంది, తెలిసిన వాళ్ళ దగ్గర నుంచి ఫోటో కొనుక్కొచ్చి పెట్టచ్చు కదా. ఇలా ఫోటోల మీద ఫోటో తగ్గించేస్తే మరి ఇంటికి గోడకి మరి సున్నం వేయక్కర్లేదు, ఫోటోలే ఉండేది. రేజ్లో రావట్లేదే. ఒక హల్లెలూయా వచ్చింది, ఇక నుంచి ఎక్కడికి రాలే హల్లెలూయా. హలో, ఇండైరెక్ట్గా మనం ఏం చేస్తున్నాం, ఆత్మ పూజ చేస్తున్నాం, చచ్చిపోయిన ఆత్మలకు పూజ చేస్తున్నాం. అదొక రీతిగా ఏంటి విగ్రహారాధన. హలో, ఆ తత్వం మనలో చనిపోవాలి. నరేంద్ర మనం సేవించేది దేవునిని, దేవునికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. దేవునికి ప్రాధాన్యత ఇవ్వలేని దేనికి కూడా మనం ఏం చేయకూడదు, ప్రాధాన్యత ఇచ్చి పుచ్చుకోకూడదు. అలాగైతే అదంతా వేషధారణే. ఉన్నారా అందరూ? మన జీవితంలో జరిగినవి ఏవైనా దానిని స్వీకరించగలిగేటట్టుకున్న ఆత్మీయత మనలో ఉండాలి. ఏ పరిస్థితి దేవుడా, ఎలాంటి పరిస్థితి వచ్చినా నేను ఎదుర్కొంటా. అది చావైతే ఏంటి, మరణమైతే ఏంటి, లేనితనం ఏంటిది, ఏ పరిస్థితి కూడా నన్ను ఏం చేయదు. దేవుని యొక్క ప్రేమలో నుంచి, దేవుని యొక్క వాక్యములో నుంచి, ఆత్మీక తత్వములో నుంచి, పరలోక సహవాసములో నుంచి, రక్షణ జీవితంలో నుంచి వేర్పరచదు, వేరవ్వను. అలా దృఢ నమ్మకం ఉన్న వాళ్ళే ఆత్మీకులుగా నిలబడగలిగేది, ఆత్మీకులుగా జీవించగలిగేది. పరిస్థితి కాదు నన్ను ప్రభుత్వపరిచేది, నేను పరిస్థితిని ప్రభుత్వపరిచి ఏం చేశా, దాటుకుపోతా. హలో, కీడైతే కీడు, మేలైతే మేలు. దేవుడు ఏమైనా మన జీవితంలో ఏది చేసినా అన్నీ దేవా నీ చిత్తమే, నేను దీంట్లో ఎలా ముందుకు కొనసాగాలి, నన్ను సహాయపరచుము అని వెళ్ళాలే తప్ప పరిస్థితిని పట్టుకొని కూర్చుంటే ఏ సమాధానం దొరకదు, ఉన్న సమాధానం కూలిపోద్ది. చనిపోయిన వారిని ఫోటో పెట్టుకొని కూర్చొని ఉంటే నీకే సమాధానం ఉండదు, ఉంటుందా? వారిని జ్ఞాపకం చేసుకొని ఉంటే ఏ సమాధానం ఉండదు. ఆ కొంతసేపు నీకు కొంత కన్నీరు వస్తుంది, కొంత ఆనందం వస్తుంది, అంతే తప్ప ఇంకేమీ ఉండదు. దాని బదులుగా దేవుని మీద ఆసక్తి చెంది, దేవా నీవు చేసినది కృపే కదా, నీ కృపే కదా నా పట్ల ఉంది, నీవు నన్ను రక్షణలోకి నడిపించావు కదా, నీవు నన్ను వాక్యంలో నిలబెట్టుతున్నావు కదా, పరిస్థితిని ఎదుర్కోగలిగిన బలము శక్తి నాకు ఇస్తున్నావు కదా దేవా, అందుకే దేవా నీకు వందనాలు. అందుకే మన దేవుని బిడ్డలు చనిపోయినప్పుడు మనం ఏం కట్టించట్లే, పులిపిట్టులు కట్టించట్లే, సమాధి కాడ ఏం కట్టించట్లే. దాన్ని ఏమంటారు అయ్యారు, సమాధి దగ్గర అది కట్టించిన దాన్ని ఏమంటారు,
సమాధి దగ్గర కట్టించుకున్న ఒక పుల్పిట్ నేమ్ అంటారు సమా ఒక మనిషి చనిపోయితే అక్కడ సమాధి చేశారు కదా సమాధి చేసిన దగ్గరక పెద్ద మార్బుల్లన్నీ వేసేసి పెద్ద సెట్టింగ్ అన్ని చేసి పేరు ఊరు డీటెయిల్ అన్ని రాసి పెట్టేసి ఒక పుల్పిట్ లాగా చేస్తారు చూసారా జ్ఞాపకార్థంగా ఇంకా సంవత్సరానికి వెళ్తారు అక్కడ చదివేసి వస్తారు అది ఆత్మ పూజే చచ్చిపోయిన ఆత్మలకు చేసిన పూజ అది సమాధి 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 అన్న దానికి ఒక ప్రత్యేక పేరు ఉంది పేరు మీరు మర్చిపోయాను సమాధి కదా ఒక స్పెషల్ నేమ్ ఉంది దానికి సమాధి సమాధి సున్నమేసిన సమాధి సమాధి దానికోసం లక్షల లక్షలు పోసేస్తారు కానీ ఊరు ఊరు తిరిగి సువార్త చేయడానికి లక్షలు పోయారు ప్రైజ్ లో రాట్లే ఎవరికి ఇండైరెక్ట్ గా మనం ఏం చేస్తున్నాం చచ్చిపోయిన ఆత్మను ఏం చేస్తున్నాం ఓకే మీరు అక్కడ సమాధి అన్ని కట్టేశారు కట్టేసిన తర్వాత ఆ సమాధులు వచ్చి రాత్రి వచ్చి ఎవరు పడుకుంటున్నారు కుక్కలు దెయ్యాలి కదా ఇక కుక్కలు జర్రులు పాములు ఏ జంతువులు ఉన్నాయో రాత్రి వేళ తిరిగిన ఏ జంతువులు ఉన్నాయో అయ్యే అక్కడికి వెళ్ళి సున్నం కట్టడానికి వెళ్ళినప్పుడు ఎంత సువాసన మన రాయగడ సమాధిలో అయితే మనిషి గోపురాలే ఈ లావటరీకి వెళ్ళిన మనిషి కింద గడ్డి మీద కూర్చోడు ఈ పులిపిటి మీద కూర్చుంటాడు హల్లెలూయా రావట్లే ఎవరికి ప్రైజ్ కూడా చెప్పలేదే అక్కడికెళ్ళి ఎన్ని కొవ్వుతులు దీపాలు ఏవే వెలిగించినా వేస్ట్ అండి కంపు రావట్లేదా వాసన రావట్లేదా ఎవరెవరో ఎన్ని సున్నాలైనా కొడతారు ఎఫెక్స్ అల్టిమా నెరోలాక్ ఎక్సెల్ అన్ని కొడతారు నా ఒక మాట చెప్పి ముగించేస్తాను నా స్నేహితులు ఒకరు ఉన్నారు వాళ్ళ మతంలో ఉన్న విశ్వాసం ఏంటంటే చనిపోయిన వారిని వారి ఇంట్లోనే పాతి పెట్టాలి అలాంటి ఒక మతం ఉంది మీకు తెలుసా ఈ మతస్థులు తమిళనాడు ఆంధ్ర ప్రాంతంలో ఉన్న ఏరియాలో ఉన్నవాళ్ళు తమిళనాడు ఆంధ్రాకి బోర్డర్లో ఉన్నవాళ్ళు ఎవరు వాళ్ళు చనిపోయినా వారి ఇళ్లలోనే ఏం చేస్తారు సమాధి చేస్తారు నేను ఆయనకి అడిగాను ఒరే ఎలారా మీరు పడుకుంటున్నారు మీ వాళ్ళందరూ నీ ఇంటి ఖర్చు కింద ఉన్నారు ఎలారా నీకు నిద్ర వాళ్ళు ఏమో తెలియదురా బాబు నేను అన్నా నీకు వాసన రావట్లేదా అన్నాను ఆయన అన్నాడు వాసన వస్తున్నాయి కానీ మేము ఏం పట్టించుకోవట్లేదు మార్బుల్ మీద మార్బుల్ అన్ని కట్టేసాం కాబట్టి మాకు ఆ వాసన ఏం చేయట్లే తెలియట్లే హలో జీవితంలో వచ్చిన ఏ పరిస్థితిని కూడా ఏం చేయాలి ఆత్మీకులుగానే ఎదుర్కోవాలి తప్ప అనాత్మీకులు అయిపోకూడదు పరిస్థితి కొందరిని అనాత్మీకులుగా తయారు చేస్తున్నది దాని ఆత్మీకులు ఆత్మీకులుగానే మిగులుందాం ఏ పరిస్థితి మన జీవితంలో వచ్చినా ఆత్మీకులుగానే నిలబడదాం అదే యోసేపు చేసిన పద్ధతి యేసయ్య చేసిన పద్ధతి క్రైస్తవులుగా దేవుని పిల్లలుగా మనం కూడా అది చేసి తీరాలి పరిస్థితి కాదు నా జీవితాన్ని ప్రభుత్వ పరిచేది నేను పరిస్థితిని ప్రభుత్వ పరిచి ఆత్మీకతను రుజువుపరుస్తా ఏదో నష్టం జరిగిందని ఎవరో చనిపోయారని చెప్పి ఏదో జరిగిందని చెప్పేసి నేను కృంగి చచ్చిపోవడం కాదు నేను బతికి తీరుతా
నా చేతిలో ఉన్న దేవుని గ్రంథాన్ని నా హృదయంలో హత్తుకు పట్టుకొని నేను నమ్ముకున్న విశ్వాసాన్ని ఇక ప్రకటించుకొని తిరిగి చెప్తా, నా జీవితంలో నా దగ్గర బంధువులు పోయినది నాకు మేలే, నా జీవితంలో నాశ నష్టాలు జరిగినది నాకు మేలే, నా జీవితంలో రోగం వచ్చింది అది నాకు మేలే, నా జీవిత పరిస్థితుల్లో ఇలాంటి జరుగుతున్నాయి ఇవన్నీ నాకు మేలే, ఇవి ఏవి కూడా నా ఆత్మీయతను చంపనివ్వను. అలాగాత్మీకతలో జీవించగలిగిన వారే ఈరోజు రాత్రి వేళ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. అలా ఆత్మీకులుగా తయారయ్యి చూపిద్దాం ఆత్మీకులు ఇంకాను భూమిలో ఉన్నారు, వారు లోపం కాలేరు, నాశనం కాలేరు, ఏ పరిస్థితి కూడా వారిని దేవుని ప్రేమలో నుంచి వేర్పరచని ఇవ్వదు అన్నది రుజువుపరచండి. ఈ వాక్యాల ద్వారా దేవుడు మనలందరినీ కూడా దీవించడు గాక. రాత్రి వేళ అందరం కలుపుకుందాం, ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం. దేవునికి చెబుతాం, దేవా నా ఆత్మీయ జీవితంలో కొన్ని నేను నేర్చుకోవాల్సిన ఉన్నది, దేవ ఆహార క్రమములో కొన్ని మార్పులు జరగాలి, అతిథి సర్కారములో కొన్ని మార్పులు జరగాలి, దేవ జీవితంలో జరుగుతున్న పరిస్థితుల్లో దేవ దానిని ఎదిరించగలిగేటట్టుగా దానిలో బలపడి జీవించగలిగేటట్టుగా నన్ను సహాయపరచండి అని దేవునికి చెబుతాం. దేవ మేము చేసిన కొన్ని విషయాలు ఆత్మీయ విషయాలు ఇతరులకు ఆశ్చర్యం రప్పించేటట్టుగా మేము చెబుతున్న వాక్య పరిచర్య ప్రజలకు ఆశ్చర్యం రప్పించడం మాత్రం కాదు రక్షణలోకి రప్పించగలిగేటట్టుగా ఉన్న పద్ధతి మా జీవిత అనుభవంలో నెరవేర్చబడునుగా. కానీ దేవుని యొక్క సన్నిధిలో సమర్పించుకుందాం, ప్రార్థన చేద్దాం. కృప కలిగిన దేవానికి వందనాలు తెలియబోసున్నాం. ఈరోజు రాత్రి వేళ దేవా నీ వాక్యాంశాల ద్వారా మాతో మాట్లాడినందుకు వందనాలు. యోసేపు గురి యొక్క జీవితం గురించి మేము చూసుకున్నాం, యేసయ్య యొక్క జీవిత గురించి మేము చూసుకున్నాం. దేవా ఆ ఆత్మీయ విషయాలు మా జీవితంలో కూడా కనిపించి తీరాలి. పరిస్థితి కాదు దేవా నా గురించి తెలియపరిచేది, పరిస్థితి కాదు దేవా నా ఆత్మీయతను కనిపరిచేది, నా ఆత్మీయత పరిస్థితిని దాటుకోగలిగేటట్టుగా నేను పొందుకున్న రక్షణ పరిస్థితి నన్ను కూడా దాటుకోగలిగేటట్టుగా దేవా అలాంటి యొక్క నమ్మకం విశ్వాసం నిరీక్షణ మా అందరిలో ప్రసారించము. దేవా దేవ మేమందరం ఎక్కడెక్కడో తొట్టిల్లిపోతున్నాం, పరిస్థితులు వచ్చినప్పుడు మేము అనాత్మికులైపోతున్నాం. దేవా అలాంటి అనాత్మికత్వం ఏమైనా ఉంటే ఈరోజు రాత్రి వేళ అలాంటి అనాత్మికత అన్నీ కూడా యేసు నామంలో దూరమైపోనుగాక. యోబులాగా దేవా ఏవి జరిగినా అది మంచైనను కీడైనను అన్నీ దేవా నీ మహిమ కొరకే అని చెప్పగలిగేటట్టుగా ఎలాంటి పరిస్థితినైనా భయము భక్తితో ఆరాధనతో దేవుని యొక్క సహవాసముతో దేవుని యందు ఆశ్రయం ఉంచుకొని నడుచుటకు మమ్మల్ని అందరినీ కూడా సహకరించండి, సహాయపరచండి. నీ వాక్యమే మాకు ఆధారం, నీవిచ్చిన రక్షణే మాకు ప్రోత్సాహము బలము రప్పించేది. దానిని హత్తుకొని జీవించుటకు దేవా వాక్యం విన్న సకల బిడల జీవితంలో పరిస్కృతిని రప్పించుటకు సహాయపరచండి. దీవెనలతో నింపినందుకు వందనాలు, సహాయపరిచినందుకు వందనాలు. యేసు నామములో అడిగి వేడుకున్న పరమ తండ్రి ఆమేన్. తండ్రి యొక్క కుమారు యొక్క పరిశుద్ధాత్మక సహవాసం ఇప్పుడు వెళ్ళప్పుడు దేవ ఈ వాక్యాలు వింటున్న సకల బిడ్డలతో దేవా నీ రెండో రాకడ వరకు తోడయ్యుందునుగాక. ఆమేన్. అందరికీ వందనాలు.